హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 975. ఈరోజు డేట్ 8 మార్చ్ 2022. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డేలో మీకు అమెజాన్లో పిజన్ బ్రాండ్కి సంబంధించిన ఒక 3-పీస్ నాన్ స్టిక్ కుక్వేర్ సెట్ ఉంది. దీని రెగ్యులర్ ప్రైజు 1999 రూపాయల దాకా ఉంటుంది. ఈరోజు మీకు 1049 రూపీస్కి అవైలబుల్గా ఉంది. అంటే నియర్లీ 50% డిస్కౌంట్లో అవైలబుల్గా ఉంది. సూపర్ డీల్. అండ్ ఇంకా నెంబర్ ఆఫ్ లూట్స్ అయితే చాలా వచ్చినాయి ఈరోజు. మీరు మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోయి అక్కడ నుంచి మీకు నెంబర్ ఆఫ్ డీల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ డీల్కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే ఛానల్ సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి, వీలైతే అక్కడ నుంచి మీరు లూట్ చేయండి. ఇక ఈరోజు మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళడానికంటే ముందు ఈరోజు నేను మార్నింగ్ iQOO 9 SE అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని మీకు షేర్ చేస్తాను. ప్రాబబ్లీ ద బెస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ ఎట్ 30,000 అనమాట. సూపర్ ఉంటుంది ఫోను. ఒక లుక్ అయితే వెండి, ఖచ్చితంగా సజెస్ట్ చేయదగ్గ ఫోన్ ఇది. చాలా చాలా మంచి వీడియో కూడా చేశాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ వీలైతే ఆ వీడియోని కొంచెం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలా వెళ్ళి ఒక 1 మినిట్ చూసి ఇలా వచ్చేసి కొంచెం షేర్ చేసి ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్లోనూ అలాగే ఇక్కడ కార్డ్స్ కూడా ఉంటుంది. ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్ట్ తీస్తుంది. న్యూస్ చూడండి, లైక్ చేయండి, దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక ఈరోజు మనం టెక్నోస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ ఈరోజు మన ఇండియాలో ఒక కొత్త స్ట్రాటజీతో ఒక ఫోన్ని తీసుకొచ్చింది. సామ్సంగ్ గెలాక్సీ F23 5G అనే ఒక 5G మొబైల్ని వీళ్ళు మిడ్ రేంజ్లో లాంచ్ చేశారు. అండ్ విత్ కార్డ్ ఆఫర్స్ ఇది మీకు 15,000 రూపాయలకు వస్తుంది. స్ట్రైట్గా చెప్పాలంటే ఎవరైతే సామ్సంగ్ ఫోనే కావాలి, 15,000 రూపాయల బడ్జెట్లో కావాలి, అండ్ నేను ఒక 2-3 పాయింట్స్ నేను కాంప్రమైజ్ అవుతాను అనుకుంటే ఇది ఖచ్చితంగా మంచి ఫోనే అవుతుంది. అండ్ దీంట్లో స్పెసిఫికేషన్స్ ముందు చెప్తాను, దీంట్లో మీరు ఏం కాంప్రమైజ్ అవ్వాలనేది లాస్ట్లో చెప్తాను. అండ్ ఇంకా ఫుల్ డీటెయిల్స్ సూన్ ఇంకా ఎక్కువగా మాట్లాడతాను, వెయిట్ చేయండి. దీంట్లో 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్రొసెసర్తో IPS LCD డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. అండ్ దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 750G 5G ప్రాసెసర్ యూజ్ చేశారు. నాకు తెలిసి ఇదే చీపెస్ట్ స్నాప్డ్రాగన్ 750G 5G ఫోన్ అనమాట. చాలా చాలా మంచి ప్రాసెసర్ని మంచి బడ్జెట్లో వీళ్ళు యూజ్ చేశారు. దీనికి బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరా ఉంటాయి. 50MP మెయిన్ కెమెరా, JN1 సెన్సార్, 2 8MP అల్ట్రా వైడ్, 3 2MP మ్యాక్రో. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు 8MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. అండ్ 5000mAh బ్యాటరీ విత్ 25 అవర్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కానీ బాక్స్లో మాత్రం ఛార్జర్ అయితే ఉండదు, ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇది దీంట్లో ఉన్న మెయిన్ కీ డీటెయిల్స్. ఇది ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ 2 ఇయర్స్ పాటు సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్ ఇస్తారు. అండ్ 4 ఇయర్స్ పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తారు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. 12 5G బ్యాండ్స్ అయితే దీంట్లో సపోర్ట్ చేస్తాయి. అయితే దీంట్లో నేను కాంప్రమైజ్ అవ్వాలనుకున్న 3 పాయింట్స్ ఏంటంటే, ఒకటి ఇది డ్యూ డ్రాప్ నాచ్తో వస్తుంది. సో ఈ రోజుల్లో అన్ని మీకు 10,000 రూపాయల దగ్గర బడ్జెట్లో కూడా అన్నింటిలో కూడా పంచువల్ కెమెరాస్ వస్తున్నాయి. కానీ దీంట్లో మాత్రం డ్యూ డ్రాప్ నాచ్ అయితే వస్తుంది. ఇది ఒక విషయం మీరు కాంప్రమైజ్ అవ్వాలి. రెండోది బాక్స్లో మీకు 25 అవర్స్ ఛార్జ్ అయితే ఇవ్వరు. అది మీరు కొనుక్కోవాలంటే మినిమం 1000 రూపాయల నుంచి పైన ఉంటాయి. సో అది కూడా మీరు ఒకటి కాంప్రమైజ్ అవ్వాలి. ఇక మూడోది LCD డిస్ప్లే దీంట్లో వాడారు. అప్పట్లో బడ్జెట్లో దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చా అంటే, సో యాక్సెప్ట్ చేయాల్సిందే ఒకవేళ సామ్సంగ్ బ్రాండ్లోనే కావాలనుకుంటే. లేదు ఇవన్నీ నేను ఎందుకు వేరే వెళ్దాం అనుకుంటే మీరు అప్పట్లో బడ్జెట్లో మీకు ఏది సూట్ అవుతుంది అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇది దీంట్లో ఉన్న మెయిన్ డీటెయిల్స్. నిజానికి ఇక్కడ మెయిన్గా ఏంటంటే సామ్సంగ్ 1UI, సామ్సంగ్ సెక్యూరిటీ ఇలాంటివి ఫీచర్స్, అండ్ మీకు స్నాప్డ్రాగన్ 750G 5G ప్రాసెసర్, ఇవి 3 కీ హైలైట్స్ దీంట్లో. అండ్ కెమెరాస్ కూడా దీంట్లో చాలా పవర్ఫుల్ కెమెరాస్ అనమాట. ఇది కూడా ఒకటి మెయిన్గా బాగుంటుంది. సో నేను చెప్పిన 3 పాయింట్స్ మీకు ఓకే అనుకుంటే ఈ ఫోన్ మీకు March 16 నుంచి ఫ్లిప్కార్ట్లో సేల్లోకి వస్తుంది. ఐసీఐసీఐ కార్డ్ వాడితే మీకు బేస్ వేరెంట్ 15,000 రూపాయలకి అయితే వస్తుంది. ఒకసారి చెక్ చేయండి, ఫ్లిప్కార్ట్లో ఇది మీకు రానుంది. నెక్స్ట్ న్యూస్ కూడా మనకి సామ్సంగ్ నుంచే. సామ్సంగ్ నుంచి ఇంకొక న్యూస్ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మిడ్ రేంజ్లో వీళ్ళు తీసుకొస్తున్న సిరీస్లు ఉన్నాయో, అది ఎం సిరీస్ కావచ్చు, ఎఫ్ సిరీస్ కావచ్చు, ఏ సిరీస్ కావచ్చు, ఈ ఫోన్స్కి కూడా, రాబోతున్న ఫోన్స్కి కూడా వీళ్ళు ఇక మీద ఈ ఛార్జర్ అనేది కాన్సెప్ట్ తీసేయొచ్చు అనుకుంటా. దీనివల్ల ఏంటంటే వీళ్ళు సామ్సంగ్ ఫోన్స్ ప్రైస్ అనేవి తక్కువగా లాంచ్ చేయాలని వీళ్ళు ప్లాన్లో ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ప్రైస్ తక్కువగా పెట్టి అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. కాకపోతే నేను బాక్స్లో మీకు ఛార్జర్ని స్కిప్ చేస్తారు. ఇప్పుడు లాంచ్ అయిన F23 5G కూడా అలాంటి స్ట్రాటజీతోనే వీళ్ళు స్టార్ట్ చేసిన ఫోన్ అనమాట. అండ్ ఫ్యూచర్లో కూడా మిగతా సిరీస్లో కూడా ఇలాగే జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇది కన్జ్యూమర్స్కి 2 రకాలుగా డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఆలోచన. ఒకటేంటంటే సామ్సంగ్ ఫోన్స్ కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళు ఒక లుక్ వేస్తారు. కాకపోతే అందరి ఇళ్లలో సామ్సంగ్ ఓల్డ్ 25 వాట్స్ లేకపోతే సామ్సంగ్ ఓల్డ్ 45 వాట్స్ ఛార్జర్లో ఉండాలని గ్యారంటీ అయితే లేదు. అండ్ మళ్ళీ మీరు సపరేట్గా ఛార్జర్లు కొనుక్కోవాలంటే మాత్రం ఖచ్చితంగా భారీగా మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఈ స్ట్రాటజీ మీద మీ ఒపీనియన్ కింద కామెంట్స్ రాయండి. సామ్సంగ్ కాదు యాక్చువల్గా స్టార్ట్ చేసింది, యాపిల్ స్టార్ట్ చేసింది.
అండ్ ఇప్పుడు సామ్సంగ్ వాళ్ళు దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఆండ్రాయిడ్లో. అండ్ ఫ్యూచర్లో మీకు ఇక మిగతా వాళ్ళు కూడా జనరల్గా యాపిల్ ఒక స్టెప్ వేసిందంటే మిగతా వాళ్ళందరూ అదే దాంట్లో నడుస్తూ ఉంటారు కదా. సో మన ఏవైతే ఇప్పుడు మన ఇండియాలో మనం అనుకుంటున్న టాప్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఇదే స్ట్రాటజీని ఫాలో అయితే మాత్రం నెక్స్ట్లో వచ్చే ఫోన్స్ అంటే ఇంకొక 1 ఇయర్లో వచ్చే ఫోన్స్లో దేంట్లో కూడా మీకు బాక్స్లో ఛార్జర్లు ఉండే అవకాశం అయితే లేదు. సో ఈ స్టెప్ మీద మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి షామి నుంచి, షామి సూన్ మీకు షామి 12 ప్రో సిరీస్ని మన ఇండియాలో లాంచ్ చేయొచ్చు. ఇది గ్లోబల్గా March 15 లాంచ్ కాబోతుంది. ఈ 12 సిరీస్లో 2 ఫోన్స్ మాత్రమే మన ఇండియాకి వీళ్ళు షామి బ్రాండింగ్లో తీసుకురావచ్చు. యాక్చువల్గా ఇంతకుముందు 3 అనుకున్నాం, ఒకటి మాత్రం ఇప్పుడు ఇది మన ఇండియాలో షామి బ్రాండింగ్లో కాకుండా పోకో బ్రాండింగ్లోకి వెళ్ళిపోతుంది అనుకుంటా. మేబీ ఒకటి 12 అలాగే 12 ప్రో మన ఇండియాలో డైరెక్ట్గా లాంచ్ అవ్వచ్చు. అండ్ 12X మాత్రం మన ఇండియాలో వేరే పేరుతో లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి, యాపిల్ ఫైనల్గా ఈరోజు గ్లోబల్గా ఒక ఈవెంట్ చేయబోతుంది. మన ఇండియన్ టైమింగ్ ప్రకారం అయితే నైట్ 11:30 తర్వాత ఈ ఈవెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈవెంట్ అయిపోవడానికి ఎంత లేదన్నా 1 అవర్ వేసుకోవాలి. అండ్ 12:30 అవుతుంది. అండ్ మరి దీనికి సంబంధించిన ఫోన్స్ ఏమి వచ్చినాయి, అండ్ మనం ఎప్పటి నుంచి ఏదో చూసినా ఐఫోన్ SE3 మొబైల్ ఎలా ఉంటుంది, అండ్ దీని ప్రైస్ ఎంత ఉంటుంది అనేది మాత్రం రేపు మార్నింగ్ వరకు మనం వెయిట్ చేయాలి. నేను నైట్ 1 వరకైనా ఈవెంట్ చూస్తాను, రాసుకుంటాను డీటెయిల్స్. వీలైతే మార్నింగ్ ఒక వీడియో అయితే తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను, అది కూడా ఫోన్ ప్రైస్ బాగుంటే వీడియో చేస్తాను, ప్రైస్ బాగాలేకపోతే నేను వదిలేద్దాం చూద్దాం. బాగుంటే మాత్రం ఖచ్చితంగా వీడియో అయితే మీకు తీసుకొస్తాను. అండ్ ఈవెంట్లో మీకు iPhone 13 సిరీస్లో గ్రీన్ కలర్ వేరియంట్ని కూడా వీళ్ళు తీసుకురావచ్చు. ఐప్యాడ్ ఎయిర్ కూడా వీళ్ళు లాంచ్ చేస్తారు. అండ్ మ్యాక్ సంబంధించిన కొన్ని ప్రొడక్ట్స్ కూడా వెళ్ళి తీసుకురావచ్చు. మెయిన్గా ఈవెంట్కి కీ హైలైట్ ఏంటంటే iPhone SE3 ఇది 25,000 రూపాయల బడ్జెట్లో లేదంటే 20,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ అవుతుంది అనేది బాగా ట్రెండీ టాపిక్ అనమాట. సో మరి లాంచ్ అవుతుందా లేదనేది మాత్రం ఆ ప్రైస్లో మనం నైట్ వరకు వెయిట్ చేయాలి, మార్నింగ్ వరకు మీరు వెయిట్ చేయాలి. సో వెయిట్ చేయడం మీకు ఒక ఫుల్ క్లారిటీ అయితే మార్నింగ్ కల్లా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి, నథింగ్ ఫైనల్గా వీళ్ళ ఫస్ట్ ఫోన్ని వెరీ సూన్ లాంచ్ చేయబోతుంది. దీనికి సంబంధించిన లైవ్ ఇమేజ్ అనేది కార్లపై చేతులు పట్టుకొని ఎవరికో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు ఒక ఫోటో అయితే బయటకు వచ్చింది. అది క్వాల్కమ్ మా సంబంధించిన పీపుల్తో వీళ్ళు మాట్లాడుతున్నట్టు అనుకుంటున్నాను నేనైతే. అండ్ ఆ ఫోన్ డిజైన్ అయితే మీరు ఎంత జూమ్ చేసినా అది కనిపించట్లేదు సరిగ్గా. సో మేబీ ఇది అదే ఫోనా లేదా అనేది మాత్రం క్లారిటీ అయితే లేదు. మేబీ అతను పట్టుకున్నాడు, అది కాకుండా ఆ ఫోన్ గురించి ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఇది నథింగ్ ఫోన్ అయి ఉండొచ్చాము. యాక్చువల్గా దీన్ని మనం ట్రాన్స్పరెంట్ ఫోన్ అని అనుకుంటున్నాం. చూడాలి మరి అసలు ఈ ఫోన్ ఏంటి, దీని కథ ఏంటనేది వెరీ సూన్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి వియూ నుంచి, వియూ అనేది మన ఇండియాలో 1 ఆఫ్ ది బెస్ట్ సెల్లింగ్ ఆండ్రాయిడ్ టీవీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ కదా. సో వీళ్ళు నిన్న మన ఇండియాలో ఒక కొత్త సిరీస్ని స్టార్ట్ చేశారు, మాస్టర్ పీస్ గ్లో అనే ఒక QLED టీవీ సిరీస్ని వీళ్ళు లాంచ్ చేశారు. దీంట్లో వీళ్ళు 3 టీవీలు తీసుకొచ్చారు. ప్రైస్ మాత్రం మామూలుగా లేదు, భయంకరంగా ఉంది. 55 ఇంచెస్ టీవీ మీకు 75,000, అలాగే 65 ఇంచెస్ టీవీ 100,000 రూపాయలు, అలాగే 75 ఇంచెస్ టీవీ మాత్రం 180,000 రూపాయలు పెట్టారు. ఇవి సూన్ మీకు ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్ ద్వారా సేల్లోకి అయితే తీసుకున్నారు. అండ్ ఇక ఈరోజు యాప్ ఆఫ్ చేయడానికి ఒక సూపర్ యాప్ చెప్తాను, మొబైల్ డాక్ స్కానర్ ప్రో. ఇది సూపర్ యాప్ యాక్చువల్గా. అండ్ దీని రేటింగ్ 4.3 ఉంటుంది. ప్రైజ్ 440 రూపాయలు. ఈరోజు నుంచి ఒక్కరోజు మాత్రం ఫ్రీగా సేల్లో ఉంటుంది. సూపర్ యాప్ లుక్ అయితే వేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్నోస్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ నా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నిన్న మీకు సామ్సంగ్ గెలాక్సీ S22 Plus సంబంధించిన వీడియో పోస్ట్ చేశాను, దయచేసి అలా వెళ్ళి ఒకసారి లేరండి, 1 మినిట్ చూడండి, నా కోసం సపోర్ట్ చేయండి. అండ్ రెండోది, ఈరోజు మీకు ఒక సూపర్ ఫోన్ని అన్బాక్స్ చేసి చూపించాను, 30,000లో మంచి ఫోన్ అనమాట ఇది, iQOO 9SE. ఈ వీడియో ఒకసారి చెక్ చేయండి, ఇక్కడ లింక్ కింద డిస్క్రిప్షన్లో కార్డ్స్లో కూడా ఇస్తాను. ఇది కూడా అలా వెళ్ళి ఒక 1 మినిట్ చూసి ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్స్ కోసం మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోండి, అక్కడ నుంచి మీ నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. రేపు ఒక్కరోజు వెయిట్ చేయండి, 11వ తారీఖు మాత్రం మామూలుగా ఉండదు, డీల్స్ మాత్రం ఘోరంగా వస్తాయి. ఈ 2-3 రోజుల్లో మాత్రం కొంచెం యాక్టివ్గా ఉండండి, మీకు సూపర్ సూపర్ లూట్స్ అయితే రాబోతున్నాయి ఫ్లిప్కార్ట్లో. ఒక లుక్ అయితే వెంటనే ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.